వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2022 ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ ఇప్పటికే డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎగ్జామ్ డే రోజు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, డూస్ డునాట్స్ సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఫామ్లో అలాగే హాల్ టికెట్ సంబంధించి మీరు ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ వన్ బై వన్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ అందరూ అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రింట్ తీసుకున్నారు కదా, అప్లికేషన్ ఫామ్స్ 2 కాపీస్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి మీ ఇంటి దగ్గర. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్లో బాటంకి వెళ్తే మనకు ఇక్కడ ఫోటో అఫిక్స్ చేయమని చెప్పారు కదా. మీరు ఫోటో స్టిక్ చేసిన తర్వాత మీ ప్రజెంట్ ఫోటో అయినా సరే, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీరు అప్లోడ్ చేసిన ఫోటో అయినా, ఏ ఫోటో అయినా పర్లేదు, రీసెంట్ ఫోటో అయినా మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. స్టిక్ చేసిన తర్వాత ఫోటో పైన కంపల్సరీగా మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వారితో సైన్ చేయించాలి. లేదు కాలేజ్ ప్రిన్సిపల్ కాలేజ్ దూరం ఉంది అనుకుంటే గెజిట్ ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ కానీ, లేదు గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ కానీ, ఎంఆర్ఓ కానీ, తర్వాత ఆర్డీఓ కానీ, ఇలా గవర్నమెంట్ మనకు పోలీస్ స్టేషన్ నియర్ బై ఉంటే వాళ్ళ తప్ప ఎస్ఐ సిఐస్ ఉంటారు కదా, గెజిట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సైన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇప్పుడే మీరు వేయకూడదు. ఈ సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు అయితే మీరు వేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్క స్టూడెంట్. అండ్ ఎగ్జామినేషన్కి 1 మినిట్ లేట్ వచ్చినా కానీ మిమ్మల్ని అలో చేయరు, కంపల్సరీగా ఇన్ టైంలో వెళ్ళాలి. హాల్ టికెట్స్ కూడా అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కదా. హాల్ టికెట్లో ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ టైం కన్ఫామ్గా చూసుకోండి 1-2 సార్లు. దాంతోపాటు టెస్ట్ సెంటర్స్ మీకు నియర్ బై ఉన్నాయా, లేదు డిస్టెన్స్లో ఉన్నాయా, డిస్టెన్స్లో ఉంటే దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆల్రెడీ హాల్ టికెట్స్లో మనకు లాస్ట్ పేజీలో మ్యాప్ కూడా ఇచ్చారు కదా, మ్యాప్ ద్వారా కూడా ఒకసారి లొకేషన్ వెరిఫై చేసుకోండి. దాని ద్వారా తెలియటం లేదంటే కన్ఫామ్గా తెలిసిన వాళ్ళు అయితే ముందే అడగండి, ఎగ్జామ్ రోజు టెన్షన్ అయితే పడకుండా ఉండడానికి. హాల్ టికెట్ పైన కూడా స్టూడెంట్స్ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సైన్ అనేది మీరు ఇది కూడా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అని ఇచ్చారు, సో అక్కడే సైన్ చేయాలి. ఇప్పుడు ఎవరు చేయొద్దు. హాల్ టికెట్ మీరు కలర్ ప్రింట్ తీసుకోవాలా, జిరాక్స్ తీసుకోవాలా, అప్లికేషన్ ఫామ్ కలరా జిరాక్స్ అని చాలామంది స్టూడెంట్స్ డౌట్ వస్తాయి. కలర్ ప్రింట్ ఏమి అవసరం లేదు, జిరాక్స్ అయినా మనకు బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా సరిపోతుంది. కానీ ఒక 2 కాపీస్ ఎక్స్ట్రా తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్, మనకు తర్వాత మళ్ళీ యూజ్ అవుతాయి ఇవన్నీ. హాల్ టికెట్ కూడా మీరు ఎగ్జామ్ హాల్ హాల్కి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి. సో మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్కి ఇప్పుడు ప్రింట్ తీసుకున్న హాల్ టికెట్స్లో ఉన్న డీటెయిల్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే, అప్లికేషన్ ఫామ్ లేదా హాల్ టికెట్ ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, జెండర్, కేటగిరీ ఇలా ఏమున్నా సరే వెంటనే ఏపీ ఎప్సెట్ ఆన్లైన్కి ఈమెయిల్ చేయండి అని చెప్పడం జరిగింది హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించి. సో ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా మీకు మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను నేను లాస్ట్లో. నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్కి కంపల్సరీగా మీరు హాల్ టికెట్ చూపిస్తేనే అలో చేస్తారు. ఒకవేళ చూపించకుండా ఫెయిలింగ్ విత్ అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే టైంలో హాల్ టికెట్ చూపించడం మీరు చేయకపోతే మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయరు. సో థర్డ్ పాయింట్ మీరు ఇన్ టైంలో కంపల్సరీగా రీచ్ అవ్వాలని చెప్పారు. ఫోర్త్ పాయింట్ వచ్చి మీరు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. ఐడి కార్డ్ అంటే దాని మీద మీ ఫోటో ఉండాలి, మీ నేమ్ కూడా మన హాల్ టికెట్ పైన ఏదైతే నేమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఇస్గా అలా ఉండాలి. మీకు ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ అయినా ఓకే. పాస్పోర్ట్, పాన్ కార్డ్ లేదంటే ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదైనా సరే మీ ఐడి కార్డ్, మీకు రేషన్ కార్డ్ ఉన్నా ఓకే, కానీ మీ నేమ్ ఎగ్జాక్ట్గా ఉండాలి, అలాగే ఫోటో కూడా కంపల్సరీగా ఉండాలి. మీరు ఎగ్జామినేషన్ హాల్కి క్యారీ చేయాల్సినవి ఏంటి, పెన్ను బ్లూ ఆర్ బ్లాక్ పెన్, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు చూపించాను కదా అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బీసీ ఓసీ స్టూడెంట్స్ ఏమీ అవసరం లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితేనే క్యాస్ట్ సర్టిఫికేటు అటాచ్డ్ కాపీ అయితే తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. సో మార్నింగ్ ఎగ్జామ్ 9 AMకి ఉంటే మనకు 7:30కి అలో చేస్తారు, తర్వాత 3 PM ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 1:30 PMకి ఎగ్జామినేషన్ హాల్కి అలో చేస్తారు. ఇక్కడ చాలా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 7:30కి ఎందుకు అలో చేస్తారు, 1:30కి ఎందుకు అలో చేస్తారు, మేము 2 PM వెళ్తాం లేదంటే మార్నింగ్ సెషన్ కదా 8:30కి వెళ్తాం అని అనుకోవచ్చు. మీరు
ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర మీ హాల్ టికెట్ వెరిఫై చేస్తారు కదా, చేసిన తర్వాత మిమ్మల్ని నోటు పంపిస్తారు. పంపించిన తర్వాత కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే 1, 2, 3 బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్లలో ఏదో ఒక బ్లాక్లో మీ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేయడం జరుగుతుంది. మీరు అక్కడ వెరిఫై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ మీకు బ్లాక్ ఉంటుంది కదా, బ్లాక్ ఇన్సైడ్ వెళ్ళి మీరు రూమ్లో వెళ్ళడానికంటే ముందే చెక్ఇన్ ప్రొసీజర్ అంటే థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడం, సిగ్నేచర్ తీసుకోవడం, మీ ఐడి వెరిఫై చేయడం, మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఇలాంటి కొన్ని ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయడానికి ప్రతి స్టూడెంట్స్కి ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది. ఈ టైం అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంట్రన్స్ నుంచి మీరు డైరెక్ట్గా మీ ప్రొసీజర్ అంతా, స్టూడెంట్స్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయి మీ యొక్క రూమ్ ఏదైతే ఉంటుందో అందులో కూర్చోవడానికి మినిమం ఒక్కొక్క స్టూడెంట్కి 15-20 మినిట్స్ ఆ ఉన్న కాలేజ్ని బట్టి ఉంటుంది. కొన్ని కాలేజ్ ఎంట్రన్స్ గేట్స్ నుంచి మీ యొక్క బ్లాక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి 10-15 మినిట్స్ టైం కూడా పడుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా 1 అవర్ 1 అవర్ బిఫోరే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి 7th పాయింట్ క్లియర్గా ఇచ్చారు, చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇన్క్లూడ్ ద క్యాప్చరింగ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, యువర్ ఫోటో, లెఫ్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ద సెక్యూరిటీ ఫీచర్ విల్ బి అలౌడ్ టు ఎంసెట్ అథారిటీస్ టు వెరిఫై ఐడెంటిటీ కార్డ్ అండ్ ఆల్సో అవాయిడ్ ద ఇంప్రెషన్. ఇక్కడ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ముందుగా వెళ్ళడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ ట్రై చేయండి. సో 8th పాయింట్ వచ్చి అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా ఫోటో అఫిక్స్ చేసి అటెస్టెడ్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఎగ్జామినేషన్ హాల్లో కంపల్సరీగా హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ మీరు ఒకవేళ ఎగ్జామ్ లీవ్ చేసే టైంలో ఇవ్వకపోతే రిజల్ట్స్ అనేది విత్ హెల్డ్ పెట్టడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ పాయింట్, మీరు 1 మినిట్ లేట్ వచ్చినా కానీ కంపల్సరీగా గేట్ క్లోజ్ చేస్తాం, ఎవరిని అలో చేయము. దానివల్ల మీరు ఎగ్జామ్ అయితే మిస్ అవుతారు. లేట్ బై 1 మినిట్ కండిషన్ కంపల్సరీగా ఉంటుందని చెప్పడం జరిగింది. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మీ రూమ్కు మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు కదా, ఐ మీన్ మీ సిస్టమ్ అలాట్ చేస్తారు కదా, అందులో ఎవరైతే ఇన్సులేటర్ ఉంటారో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్సే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు కూర్చున్న సిస్టమ్ ఏదైతే ఉంటుందో మీకు అలర్ట్ చేసింది. సిస్టంలో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెంటనే మీ యొక్క ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయాలి. టైం వేస్ట్ చేయకుండా అక్కడ టైం ఎక్కడైతే స్ట్రక్ అయిపోతుందో మీకు అంత ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు. ఒకవేళ ప్రాబ్లం వస్తే మీరు అలానే మీరే ఓన్గా నేను అదే ఏమైపోయిందో అనుకుంటూ టైం వేస్ట్ చేశారనుకోండి, ఆ టైం కన్జ్యూమింగ్నే అనవసరంగా వేస్ట్ అవుతుంది. సో క్యాలిక్యులేటర్ తీసుకురావద్దు, మ్యాథమెటికల్ లాజికల్ టేబుల్ తీసుకురావద్దు, ప్రేజర్స్, సెల్ ఫోన్స్, తర్వాత వాచెస్. వాచెస్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఆల్ టైప్స్ ఆఫ్ వాచెస్. తర్వాత లార్జ్ స్పెక్టికల్స్ కూడా తీసుకొని రావద్దు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్. తర్వాత లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్స్, మీరు పేపర్స్ కూడా తీసుకొని అవసరం లేదు, డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి, రఫ్ వర్క్ చేసుకోవడానికి మనకు బుక్లెట్ అనేది, రఫ్ షీట్ బుక్లెట్ అనేది ఎగ్జామినేషన్ హాల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్. కొంతమంది స్టూడెంట్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇక్కడ చూడండి, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బీ పేడ్ ఫర్ జర్నీ టు ద టేక్ అప్ ద టెస్ట్ అని క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి 18th పాయింట్ చూడండి, రఫ్ వర్క్ సంబంధించిన పేపర్స్ ఇస్తామని చెప్పారు. హాల్ టికెట్ మస్ట్ బీ ప్రిజర్వ్డ్ టిల్ దట్ టైమ్ ఆఫ్ ద అడ్మిషన్ ఇన్ టు కాలేజ్, అందుకే 2 కాపీస్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో హెల్ప్ డెస్క్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు మళ్ళీ క్లియర్గా చూపి, మీకు అప్లికేషన్ ఫామ్, అలాగే ఇప్పుడు మీ హాల్ టికెట్లో డిఫరెన్సెస్ వస్తే ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఒకసారి కాల్ చేసైనా వెరిఫై చేయండి, డైరెక్ట్గా ఈమెయిల్ మరి చేయమంటే వాళ్ళు చెప్పినట్టుగా మెయిల్ చేయండి హెల్ప్ డెస్క్కి, మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో మనకు కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇందులోనే. తర్వాత కోవిడ్ సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి, ఆ ఫామ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. తర్వాత మీరు క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ మాస్క్, ఓన్ గ్లౌజెస్, గ్లౌజెస్ యూజ్ చేసే గ్లౌజెస్, తర్వాత పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, వాటర్ బాటిల్ స్మాల్ బాటిల్స్ ఉంటాయి కదా, తర్వాత సింపుల్ పెన్, మీకు హాల్ టికెట్కు అలాగే అప్లికేషన్ ఫామ్, ఐడి కార్డ్ ఇవి మాత్రమే తీసుకొని రావాలి, ఎక్స్ట్రా ఏం తీసుకురావద్దని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు మీరు ప్రతి ఒక్కరు కంపల్సరీగా మీ బ్రదర్, సిస్టర్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ ఎవరైనా ఒకరిని కంపల్సరీగా ఎగ్జామినేషన్ హాల్కి మీతో పాటు తీసుకెళ్ళండి. అప్పుడే మీకు అక్కడ ఏమైనా రూమ్ నెంబర్ సెట్ చేయడానికి కదా, బ్లాక్ నెంబర్ సెట్ చేయడానికి, లేట్ అయితే మీకు ఏదైనా ధైర్యం చెప్పడానికి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎవరికైనా ఒకరు సపోర్ట్ ఉండాల్సిందే. మీరు తీసుకెళ్ళడమే 100% బెటర్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి క్లారిటీగా చూడండి, బార్కోడ్ రీడర్ విల్ బీ అవైలబుల్ ఎట్ ద ఎంట్రీ పాయింట్ టు ద స్కాన్ బార్కోడ్ ఇన్ ద హాల్ టికెట్. సో మ్యాపింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ రోల్ నెంబర్ అండ్ ద ల్యాబ్ నెంబర్ విల్ నాట్ బీ డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ద ఎగ్జామ్ వెన్యూ, బట్ ద సేమ్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్ ఇండివిజువల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి,
మీకు హాల్ టికెట్ ఇచ్చారు కదా, హాల్ టికెట్ని మీరు దాన్ని రబ్ చేయడమో దాన్ని మలచేయడమో ఏమి చేయకండి, ఫోల్డ్ చేయడం లాంటివి. హాల్ టికెట్ పైన బార్ కోడ్ అక్కడ స్కాన్ చేస్తే వెంటనే మీకు ఏ రూమ్ అలాట్ అయింది అనేది డిస్ప్లే వచ్చేస్తుంది. ఆ రూమ్ మీరు ఎంట్రన్స్ తర్వాత లోపలి కాలేజ్లో బ్లాక్లో ఎంటర్ అవుతారు కదా, మీ చెక్ఇన్ ప్రొసీజర్ అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు స్కాన్ చేసిన వెంటనే మీరు రూమ్ నెంబర్ ఇస్తారు. అక్కడ రూమ్ నెంబర్ అనేది బయట డిస్ప్లే చేయమని చెప్పారు కాబట్టి బార్ కోడ్ ఎటువంటి స్క్రాచెస్ పడకుండా ఫోల్డ్ చేయకుండా చూసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. సో ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చారు కదా, మీరు హాల్ టికెట్ ఫస్ట్ పేజ్లో ఉన్న హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవాలి, తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ప్రింట్ తీసుకోవాలి. ఇవి కూడా మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఒక కాపీ ఎక్స్ట్రా తీసుకొని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఇంకొక ఫామ్ ఫిల్ చేయడానికి. అండ్ ఈ 2 పేజెసే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, మిగిలిన పేజెస్ అవసరం లేదు. ఇన్స్ట్రక్షన్ సంబంధించి, మ్యాప్ సంబంధించి ఇందులో ఏమేమి ఫిల్ చేయాలి అంటే, డిక్లరేషన్ ఫామ్ కరెక్ట్గా చూడండి ప్రతి ఒక్కరూ. ఇక్కడ కాఫ్ ఉంటే ఎస్ అని, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా రైట్ మార్క్ లేదంటే ఇంటు. సో అందరు స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఎవరికి లేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేదు కాబట్టి ఫీవర్ ఇంటు, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం ఇంటు, తర్వాత కోల్డ్ రన్నీ నోస్ ఇంటు అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, క్యాండిడేట్ నేమ్ ఏం రాయాలి. మీ ఇప్పుడు హాల్ టికెట్లో మీ నేమ్ ఉంది కదా, మీ నేమ్ ఏమైతే ఉందో డైరెక్ట్గా మీ నేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ రాయండి. తర్వాత క్యాండిడేట్ రూల్ నెంబర్ అంటే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. రూల్ నెంబర్ అంటే మీకు ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, దాని కిందనే మనకు హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది చూడండి, ఈ హాల్ టికెట్ నెంబరే మీ యొక్క రూల్ నెంబర్. ఈ నెంబర్ మీరు రాయాలి ఇప్పుడు. సో నెంబర్ ఏముంది, 9068 తోటి మనకు రూల్ నెంబర్ ఉంది కదా హాల్ టికెట్. ఈ నెంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంది, ఇప్పుడు 4th రోజు ఉందా 5th రోజు ఉందా, ఏ రోజు ఎగ్జామ్ ఉందో ఆ డేటు. 4th రోజు ఉంటే 4/7/2022 అని మెన్షన్ చేయండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ నేమ్, ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి, 8501 ఉందా, సేమ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి అయాన్ డిజిటల్ జోన్ IDGED షీలా నగర్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో యాజ్ చీజ్గా అదే సెంటర్ మీరు కంప్లీట్గా రాసేయండి. అక్కడ ఫామ్లో ఆ లైన్లోనే పట్టాలని అవసరం లేదు, లైన్లో మీకు ఆ టోటల్గా కంప్లీట్ నేమ్ మీకు రాయడం రాకపోయినా కింది లైన్స్లో కూడా రాయొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మొదలు పెడితే డైరెక్ట్గా 8501 నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్గా కోడ్ ఇచ్చేసి అయాన్ డిజిటల్స్ అని ఇక్కడ నెక్స్ట్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ రాసేయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అంటే మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. ఇప్పుడు కోవిడ్ సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళడానికంటే ముందే ఇంటి దగ్గరే ఫిల్ చేసుకొని వెళ్ళండి. ఎగ్జామ్ హాల్లో ఫిల్ చేయడం కాదు, ముందే ఫిల్ చేసుకొని వెళ్ళాలి డిక్లరేషన్ ఫామ్ ఇది. తర్వాత మ్యాప్ సంబంధించి, మ్యాప్ చూసినా కానీ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మనకు క్లారిటీగా రాదు, బెటర్ మీరు ముందే ఎగ్జామ్ సెంటర్ గురించి తెలుసుకోండి, లొకేషన్ ఎక్కడ, ఎలా రీచ్ అవ్వాలి, డైరెక్షన్స్ ఏంటి అనేది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.